గాలిలోని కాలుష్యాన్ని నియంత్రించగల శక్తి చెట్లకు ఉంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ ను చెట్లు పీల్చుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువును అందిస్తాయి. ఆరెంజ్ కొటోనేస్టర్ అని పిలిచే ఈ కొత్త రకం మొక్క కూడా వాహనాల నుంచి వచ్చే పొగ ద్వారా ఏర్పడే గాలిలో కాలుష్యాన్ని వెంటనే పీల్చేసుకుంటుందని, దట్టంగా పందిరిలా పెరిగే ఈ మొక్క ఆకులు కాలుష్య కారకాలను శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కోటోనేస్టర్ జాతుల్లో ఒకటైన పసుపు వర్ణం కాయలతో కనిపించే ఈ మొక్క గాలిని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుందట. న్యూయార్క్లోని రాయల్ హార్టికల్చర్ సొసైటీ, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్కు చెందిన పరిశోధక బృందం తమ అధ్యయనంలో గుర్తించింది. గాలిని శుభ్రపరచడంలో అన్ని మొక్కల కంటే ఈ కొటోనేస్టర్ మొక్క 20% ఎక్కువ ప్రభావం చూపిందని గుర్తించారు. నైరుతి చైనాలో లభ్యమయ్యే సాధారణమైన హెడ్జ్ ప్లాంట్ కారు నుంచి వెలువడే కాలుష్య కారక వ్యర్థాలను పీల్చుకొని గాలిని శుభ్రంగా ఉంచడంలో సాయపడుతుందని కనుగొన్నారు. ఈ మొక్కను ఫ్రాంచెట్ లేదా ఆరెంజ్ కొటోనేస్టర్గా పిలుస్తారు. ఓవెల్ షేప్లో చిన్నగా అందంగా ఉండే ఈ చెట్టు ఆకులు వాటి మీద పసుపు, గులాబీ ఇలా రకరకాల వర్ణాలతో పువ్వులు ఈ చెట్టుకు మరింత అందం తీసుకొస్తోంది. జూన్ నెలలో గులాబీ లేదా తెలుపు రేకులతో ఎరుపు, నారింజ బెర్రీలుగా పెరుగుతూ ప్రకృతి ప్రేమికులను సైతం ఆకర్షిస్తోంది.